हेलो फ्रेंड्स, वेलकम बैक टू अम्मम्मा स्पेशल चैनल। नी वीडियो इडली केक चूपिस्तुन्नानु अंडी। अदे वच्ची लावा इडली केक चूपिस्तुन्नानु। चाला अंटे चाला बागुंटुंदी, चाला ईजीगा चेसुकोवच्चु। पिल्ललैते चाला इष्टंगा तिंटारु तप्पकुंडा। ई विधंगा ओकसारी ई वीडियो चूसी ट्राई चेयंडी, टेस्ट चाला बागुंटुंदी। इप्पुडु तयारु चेसे विधानं चूद्दामु। फस्ट इप्पुडु चॉकलेट नु मेल्ट चेसुकोवाली। नेनु इक्कड डेरी मिल्क चॉकलेट वच्ची 20 रूपीस 2 तीसुकुन्नानु। వాటిని ఇప్పుడు పీసెస్ గా చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి। ఇప్పుడు ఈ చాక్లెట్ ని డబుల్ బాయిలింగ్ చేసుకోవాలి। ఇలా పీసెస్ గా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్ ని తీసుకొని వెళ్లి ఇలా మరుగుతున్న దాని మీద పెట్టుకోవాలి। ఇలా కలుపుకుంటూ ఉండండి। ఇది త్వరగా మెల్ట్ అవ్వాలంటే ఒకటి గాని లేదంటే రెండు స్పూన్లు గాని పాలు వేసుకొని కలుపుకోండి। పాలు గాని వాటర్ గాని వేసుకోవచ్చు। ఇలా పాలు గాని వాటర్ గాని వేసి కలపడం మూలంగా మనకి త్వరగా ఈ చాక్లెట్ అనేది మెల్ట్ అవుతుంది। ఇది పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండండి, ఇలా సాఫ్ట్ గా అయ్యేంత వరకు। ఇలా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోండి। ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము। బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకోండి। నేను ఇక్కడ బోర్బన్ బిస్కెట్ ప్యాకెట్స్ 10 రూపీస్ 4 తీసుకున్నాను। ఇప్పుడు ఈ బిస్కెట్ ని ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్ లోకి వేసుకోండి। మిక్సీకి పట్టుకొని ఇలా పొడిలా చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకోండి। ఇలా పొడిలా చేసిన దాంట్లో ఇప్పుడు పాలు వేసుకొని కలుపుకోవాలి। కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి। నాకు ఇక్కడ ఒక అరకప్పు పాలు వరకు పట్టనే, అలా చూసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి, మొత్తం ఒకేసారి వేయకుండా। మొత్తం ఒకసారి కలిపిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ విధంగా ఉండాలి మనం కలిపిన తర్వాత। ఇంత చిక్కగా ఉన్నట్టు కలుపుకోవాలి। ఇలా కలిపిన దాన్ని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ లో వేసుకోవాలి। ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఇప్పుడు ఒక్కొక్క ప్లేట్ కి ఆయిల్ రాసుకోండి। ఆయిల్ రాసుకొని ఆయిల్ గాని నెయ్యి గాని రాసుకొని వేసుకోవాలి। ఇడ్లీ ప్లేట్స్ లో వేసుకొని ఫిల్ చేసేటప్పుడు ఎక్కువ వేసుకోకుండా ఇలా హాఫ్ ఏ వేసుకొని ఫిల్ చేసుకోండి ఫస్ట్। ఇలా ప్లేట్స్ లో హాఫ్ ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు కరెక్ట్ గా మధ్యలో ఈ మెల్ట్ చేసిన చాక్లెట్ ని కూడా వేసుకోండి, చాక్లెట్ సిరప్ అని కూడా। మీరు కావాలనుకుంటే ఈ చాక్లెట్ ని మెల్ట్ చేయకుండా కూడా జస్ట్ డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్న పీసెస్ ఉంటాయి కదా, ఆ పీసెస్ కూడా మధ్యలో పెట్టుకోవచ్చు, అది కూడా చూపిస్తాను। ఒకటి చాక్లెట్ ని మెల్ట్ చేయకుండా ఇలా పీసెస్ కూడా పెట్టుకోండి, కాకపోతే ఏంటంటే ఈ చాక్లెట్ పీసెస్ పెట్టినవి మెల్ట్ అవ్వ సాఫ్ట్ గా అవుతాయి అంతే। ఇలా కూడా టేస్ట్ బాగుంటుంది। ఇలా ఇష్టం ఉన్నోళ్ళు ఇలా కూడా ట్రై చేయండి। ఇప్పుడు పైన ఫిల్ చేసుకోండి మళ్ళీ అదే బ్యాటర్ తో। ఇప్పుడు ఈ చాక్లెట్ ని మెల్ట్ చేసి వేసుకున్నాం కదా, దాని మీద కూడా ఇలా బ్యాటర్ వేసుకొని కవర్ చేసుకోండి। ఇలా అన్ని ప్లేట్స్ ఫిల్ చేసుకొని జస్ట్ ఇలా సెట్ చేసుకోండి, ఇలా కదిపితే సెట్ అవుతుంది। ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ స్టాండ్కి పెట్టుకోండి। ఇప్పుడు ఇవి ఆవిరి మీద ఉడికించుకుంటాం కాబట్టి కింద ఒక ప్లేట్ ఉన్న పైన ఒక ప్లేట్ ఖాళీది పెట్టుకోండి, అంటే ఓ ఆవిరికి ఉడికినప్పుడు వాటర్ వీటి మీద పడకుండా ఉంటాయి, ఖాళీ ప్లేట్స్ పెట్టుకోండి। ఇప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ని తీసుకొని వెళ్ళి నేను ఇక్కడ కుక్కర్లో పెట్టుకుంటున్నాను, కుక్కర్లో చేస్తున్నాను। ఇలా బాగా మరుగుతున్నప్పుడు వాటర్ ఈ స్టాండ్ని కుక్కర్లో పెట్టుకొని పెట్టుకొని మూత పెట్టుకొని విజిల్ పెట్టకూడదు, జస్ట్ వాసర్ పెట్టుకుంటే సరిపోతుంది। గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 15 నుంచి 20 నిమిషాల సేపు ఉంచుకోవాలి।
15 నిమిషాల తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ అని బయటికి తీసేసుకోండి. ఇది ఉడికిందా లేదండి ఎలా తెలుస్తుందంటే చేతితో జస్ట్ ఇలా పైన టచ్ చేసి చూస్తే చేతికి అంటకుండా ఉంటే కనుక మనకి ఇది రెడీ అయిపోయినట్టే. ఒకవేళ అంటుకున్నట్టు ఉంటే కనుక ఇంకొక 2-3 నిమిషాల సేపు ఉంచండి. ఇప్పుడు ఇవి వేడిగా ఉన్నప్పుడే ప్లేట్స్ నుంచి తీసేసుకోవాలి. చాక్తో కొంచెం ఇలా కదపండి, ఈజీగా వచ్చేస్తుంది. ముందు ఇప్పుడు మీకు మనం చాక్లెట్ పీసెస్ వేసాం కదా, అంటే చాక్లెట్ ముక్కలను వేసాం కదా, అది చూపిస్తాను చూడండి అది ఎలా ఉందో. లోపల చూసారంటే మనం వేసిన పీస్ అలానే ఉంది కదా, చాక్లెట్ ముక్క అలానే ఉంది కదా, అసలు మెల్ట్ అవ్వలేదు చూసారా. కాకపోతే సాఫ్ట్గా ఉంటుంది, బాగుంటుంది ఇది కూడా టేస్ట్. అయితే ఇలా కూడా ట్రై చేయొచ్చు. నేను రెండు విధాలుగా ట్రై చేశాను ఎలా ఉంటుందని. ఇప్పుడు చాక్లెట్ మెల్ట్ చేసి వేసాం కదా, అది కూడా చూపిస్తాను చూడండి అది కూడా ఎంత బాగా వచ్చిందో. వావ్, చూసారు కదా లావా ఇడ్లీ కేక్ చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి. నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.